తన ప్రేమ కోసం కామాగ్నిగా మారింది ఓ లేడీ. తమిళనాడులోని తిరువత్తూరు నట్రంపట్టి సమీపంలోని సోమరాయనపట్టి ప్రాంతంలో ఉంటున్నాడు శశికుమార్ అనే ఓ 40 ఏళ్ల వ్యక్తి. ఇతనికి 12 ఏళ్ల క్రితమే ప్రియా అనే మహిళతో పెళ్లైంది. ప్రస్తుతం ప్రియా వయసు 35 సంవత్సరాలు. వీరికి 9 ఏళ్ల కొడుకు, 7 ఏళ్ల కూతురు ఉన్నారు. పేదరికంతో అల్లాడేవాడికి ఇద్దరు పిల్లలే ఎక్కువ అన్నట్లు శశి పిల్లలకనే పోటీ నుండి తప్పుకున్నాడు. అప్పటికే సంసారం కడుభారం కావటంతో భారంగా మారిన కుటుంబాన్ని ఈదలేక దుబాయ్ వెళ్లి అక్కడ డబ్బు సంపాదించి భార్య పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి అనుకున్నాడు. ఆలోచన రాగానే ఆలస్యం ఎందుకన్నట్లు తన మదిలో మెదిలిన విషయాన్ని భార్యకు చెప్పాడు. దానికి భార్య ప్రియా వద్దు వెళ్లొద్దు అనకుండా బ్యాగెప్పుడు సర్దాలంది. భార్య మాటలు మదిలో భారంగా అనిపించినా తన కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ప్రియా అలా మాట్లాడుంటుందిలే అని తన చిట్టుగుండెకు నచ్చ చెప్పుకొని బాధగా భారంగా భుజాన బ్యాగ్ వేసుకుని దుబాయ్ వెళ్లిపోయాడు. అలా వెళ్లిన శశి అక్కడ ఓ ఉద్యోగం చూసుకుని నెల నెలా వచ్చిన జీతాన్ని తన ఖర్చులకు ఉంచుకొని మిగిలిన డబ్బు మొత్తం భార్య ఖాతాలో జమ చేసి ఎవ్రీ మంత్ ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ పెంచే పనిలో పడ్డాడు. అంతేకాక శశి భార్య వియోగాన్ని భరించలేకపోయి ఆమెను ఫోన్ లో అయినా చూసుకుని తృప్తి పడదాం అనుకుని భార్యకు ఓ స్మార్ట్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. భర్త ఇచ్చిన గిఫ్ట్ చూసి ప్రియా ముఖం 1000 వాట్ల బల్బులో వెలిగిపోయింది. ఎందుకంటే అప్పటిదాకా స్మార్ట్ ఫోన్ ని ఎవరైనా పట్టుకుంటే చూడటమే గాని తానెప్పుడు వాడలేదు. డబ్బా ఫోన్కే డబ్బులు లేక అల్లాడిపోయిన జీవితం తనది. అప్పటిదాకా ఓ సెకండ్ హ్యాండ్ డబ్బా ఫోన్ తో సరిపెట్టుకున్న ప్రియా జీవితంలోకి ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఆ ఫోన్ల నుండి ముఖాన్ని పక్కకు తిప్పలేదామే. అప్పటిదాకా సోషల్ మీడియా అంటే పెద్దగా తెలియదామెకు. అందుకే అవన్నీ తెలుసుకొని అవసరానికి మించి ఆ నాలెడ్జ్ ని మైండ్ కి ఎక్కించుకొని చెడిపోవాలని హడావిడిగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లను ఫోన్ లో ఇన్స్టాల్ చేసింది. ఆమె అత్యుత్సాహాన్ని గమనించిన భర్త ఆ ఫోన్ ని కొనిచ్చింది సోషల్ మీడియా గురించి అదే పనిగా తెలుసుకోమని కాదు, నువ్వు పిల్లలు నాకు గుర్తొచ్చినప్పుడు నీకు వీడియో కాల్ చేసి మాట్లాడడానికి అన్నాడు. అయితే ప్రియా మాత్రం కోతి చేతికి కొబ్బరికాయ మాదిరిగా తన చేతికొచ్చిన ఫోన్ ని అలాగే ఫీల్ అయిపోయింది. తన ఫోన్ నుండి మెసేజ్ సౌండ్ రాగానే మత్తుగా నిద్రపోతున్న మెలకువ తెచ్చుకొని మరీ చూసేది. అలా చూస్తూ చూస్తూ ఫేస్బుక్ నుండి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు రావటం గమనించింది. పైగా రీల్స్ కూడా చూసి ప్రియా బుర్రలో యాక్టింగ్ పురుగు పురుడు పోసుకుంది. దీంతో పిచ్చి పట్టిన పురుగులా రెచ్చిపోయింది. వచ్చి రాని యాక్టింగ్ తో కనిపించిన పాటలకు రీల్స్ చేస్తూ చూసే జనాలకు పిచ్చెక్కిచ్చేసింది. తను చేసిన వీడియోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లలో పోస్ట్ చేయటం, ఆ వీడియోలు చూసి పిచ్చెక్కి మెసేజ్లు చేసే వారితో చాటింగ్ చేయటం, అట్నుంచటే ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టిన వాళ్ళని మాత్రం ఎందుకు వదలాలి అంటూ వాళ్ళను కూడా కవర్ చేయటం చేసింది. అలా మొత్తానికి స్మార్ట్ ఫోన్ రాకతో దండిగా బాయ్ ఫ్రెండ్స్ ని తయారు చేసుకుంది ప్రియా. వాళ్లతో మాట్లాడుకుంటూ దుబాయ్ లో ఉన్న భర్తను తన బుర్రలో నుండి తీసేసింది. పొద్దున్నే లేవగానే ఫేస్బుక్ లో ఓయ్ నుండి పిలిచే పిలుపు నుండి ఓయోదాకా వెళ్లిపోయేంత డెవలప్ అయిపోయింది ప్రియా. భర్త కండలు కరిగించి కష్టపడి డబ్బు సంపాదిస్తుంటే భర్త సంపాదనను నీళ్లలా ఖర్చు పెడుతూ క్యాలరీలను కరిగించుకుంది ప్రియా. అయితే తండ్రి దుబాయ్కి వెళ్లిపోయి తల్లి చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రియాలో వచ్చిన మార్పుని బాగా గమనించాడు ఆమె కొడుకు. అదెలాగంటే తండ్రితో మాట్లాడాలని తల్లి ప్రియాని తండ్రికి ఫోన్ చేయమని కొడుకు అడగగానే ఫోన్ ఇచ్చేది కాదు. మాయలోడి ప్రాణం చిలకలో ఉన్నట్లు తన ప్రాణం మొత్తం తన ఫోన్ లోనే ఉన్నట్లుగా ఫీల్ అయిపోయి అడగగానే కొడుక్కి ఫోన్ ఇచ్చేది కాదు. ఏ టైంకి ఏ ప్రియుడు మెసేజ్ చేస్తాడో, ఎవడు వీడియో కాల్ చేస్తాడో తెలియదు కదా. అందుకే ప్రియా పిల్లలకి ఫోన్ ఇవ్వటానికి భయపడేది. అయితే పదే పదే కొడుకు తండ్రికి ఫోన్ చేయమని అడుగుతూ ఉండటంతో తప్పక ప్రియా భర్తకు ఫోన్ చేసిచ్చేది. ఆ కాల్ మాట్లాడి కట్ చేసే లోపు కుప్పలు కుప్పలుగా మెసేజ్లు వచ్చి పడేవి ప్రియాకు. తండ్రితో మాట్లాడి కాల్ కట్ చేయగానే ఆ నోటిఫికేషన్స్ అన్ని కొడుకు కళ్ళల్లో పడ్డాయి. పైగా తల్లి మాటిమాటికి ఎవరెవరితోనో వీడియో కాల్ మాట్లాడటం కొడుకు చాలా సార్లు చూశాడు. ఇక తల్లి పక్కనే పడుకునే కూతురు అయితే ఆమెకు తన తల్లి ప్రవర్తన విచిత్రంగా అనిపించి ఆ విషయాన్ని అన్నకు చెప్పింది. అలా అన్నా చెల్లెళ్ళు తల్లి గురించి ఆమె ప్రవర్తన గురించి మాట్లాడుకుని ఫైనల్ గా ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పాలని డిసైడ్ అయ్యి ఓ రోజు తండ్రి కాల్ చేసినప్పుడు మాట్లాడుతూ తమ గదిలోకి వెళ్లి తల్లి విచిత్ర ప్రవర్తన గురించి మొత్తం తండ్రి చెవిలో ఊదేశారు. అమ్మ ఎవరితో పడితే వాళ్లతో ఎప్పుడు పడితే అప్పుడు వీడియో కాల్స్ మాట్లాడుతుంది, మేము వచ్చేసరికి కట్ చేస్తుంది, ఏంటని అడిగితే మమ్మల్ని తిట్టి వెళ్ళిపోమంటుంది, పైగా అర్ధరాత్రి దాటినా కళ్ళు మూతలు పడకుండా ఫోన్ నే చూస్తూ మెసేజ్లు చేస్తుందన్నారు. అయితే పిల్లలలా ప్రియా గురించి చెప్పగానే శశికి ప్రియా సోషల్ మీడియా నాలెడ్జ్ ని అవసరానికి మించి ఎక్కించుకుందని అర్థమైంది. అందుకే పిల్లలిద్దరితో మీ అమ్మ ఏ టైంకి ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అన్ని గమనించి తనకు చెప్పమన్నాడు. ఇక అప్పటి నుండి పిల్లలిద్దరూ సిఐడి అవతారాలు ఎత్తేశారు. స్కూల్ నుండి రాగానే తల్లి ప్రతి కదలికను గమనిస్తూ అన్ని విషయాలు తల్లికి తెలియకుండా తండ్రికి చెప్పేశారు. తండ్రి శశి ఫోన్ చేసినప్పుడల్లా పిల్లలు తమ గదిలోకి వెళ్లి మాట్లాడుకుంటుంటే తండ్రిని వచ్చేటప్పుడు ఏవేవో తెమ్మని కాకా పడుతున్నారులే అనుకునేది ప్రియా. కానీ తన సీక్రెట్స్ మొత్తం భర్త చెవిలో పడేసే పనిలో ఉన్నారని తెలుసుకోలేకపోయింది.
అప్పటికి పిల్లలు ఎప్పుడెప్పుడు తండ్రి కాల్ కట్ చేస్తారా, ఎప్పుడెప్పుడు ఫోన్ ని తనకిస్తారా అని ఎదురు చూసింది. కానీ పిల్లలు తనని గమనిస్తున్నారని తెలుసుకోలేకపోయింది. అందుకే ఇష్టం వచ్చినప్పుడు ఒక్కో ప్రియుడితో ఒక్కోసారి బయటకు వెళ్లటం, వాళ్లతో గడపటం దగ్గర నుండి మరీ ముదిరిపోయి రోజుకొక రాజాని ఇంటికి తెచ్చుకుంటూ గడపటం మొదలుపెట్టింది. ఆమె ప్రియులు కూడా సేమ్ ఆమె టైప్నే. నీకు రోజుకొక రాజా అయితే మాకు రోజుకొక రోజా కావాలన్నట్లు ప్రియాతో గడిపేసి వెళ్ళిపోయేవారు. అయితే ఈ విషయాలన్నీ పిల్లలిద్దరూ తండ్రికి చేరవేయటంతో ఫీజులు ఎగిరిపోయాయి శశికి. వెంటనే ఈ సంపాదన మాట దేవుడెరుగు, అర్జెంట్ గా తను తన ఇంటికి వెళ్లకపోతే తన కొంప కొల్లేరవుతుందని తెల్లారేసరికి తట్టాబుట్టతో ఇంట్లో దిగాడు. భర్త షడన్ ఎంట్రీతో ప్రియా ఆశలకు కళ్ళాలు పడ్డాయి. భర్త తన దగ్గర లేకపోవటంతో ఇన్నాళ్ళు స్వేచ్ఛగా తిరిగింది, కానీ భర్త రాకతో తన స్వేచ్ఛ మొత్తం పోయిందని ఫీల్ అయిపోయింది. పైగా భర్త యాంగ్రీ బర్డ్ లా మారిపోవటం చూసి ఆమెకు అనుమానం మొదలైంది. కొన్నాళ్ళకి తన అనుమానమే నిజమని భర్త ప్రవర్తన ద్వారా తెలుసుకుంది. మరికొంతకాలానికి తన ఇంట్లోనే ఇద్దరు శత్రువులు ఉన్నారని, వాళ్ళిద్దరూ తన ఇద్దరు పిల్లలేనని, వాళ్లే తన తిరుగుళ్ల గురించి భర్తకు పిన్ టు పిన్ చేరవేశారని భర్త మాటల ద్వారా తెలుసుకుని తను కూడా యాంగ్రీ బర్డ్ అయిపోయింది. అయితే తను అరిచి గోల చేసిన భర్త తనని తన ప్రియులతో కలిసే ఛాన్స్, అట్లీస్ట్ వాళ్లతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకపోవటంతో లోపలున్న కామం మొత్తం జ్వాలలా మారి ఆ కామాగ్నిలో రగిలిపోయింది ప్రియా. అయితే భర్త మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె ప్రతి పనికి అడ్డం పడుతూ ఆమె తన ప్రియులను కలిసే ప్రయత్నాలన్నీ నాశనం చేశాడు. పైగా ఇలాంటివి ఇక సాగవు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసా, నీ ప్రతి కదలికని గమనిస్తూనే ఉంటా, అందుకే నీ తిరుగళ్లకు ఇకనైనా పులి స్టాప్ పెట్టమని హెచ్చరించాడు. అయితే తన బతుకు అక్కడ దాకా రావటానికి కారణం తన ఇద్దరు పిల్లలేనని, తన విషయం తన భర్తకు వాళ్లే చేరవేసి శశి ఇంటికి వచ్చేలా చేసి తన నెత్తిన కుంపటి పెట్టారని పిల్లలిద్దరిపై కోపం పెంచుకుంది. అట్నుండటే కామాగ్నితో రగిలిపోతూ తనకు అడ్డం వస్తున్న భర్తపై పగ పెంచుకుంది. అందుకే భర్త ఆపిన అతన్ని విదిలించుకుని మరీ గబగబా బయటకు వెళ్ళింది. ఓ గంటకు 5 లీటర్ల పెట్రోల్ డబ్బాతో ఇంటికొచ్చి దాన్ని బొమ్మూల పెట్టింది. ఆ పెట్రోల్ డబ్బా చూడగానే అదెందుకు తెచ్చావని భార్యను అడగాలనుకున్నాడు శశి. కానీ అప్పటికే ప్రియ ఆవేశంలో ఉండటంతో తను మాట్లాడిన మాటలకే కోపం తెచ్చుకుని ఆవేశంగా ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే ఆ పెట్రోల్ తెచ్చుకుంది అనుకున్నాడు. అందుకే మళ్ళీ ఈ పెట్రోల్ ఎందుకు తెచ్చావని అడిగితే మరింత రెచ్చిపోయి తన ముందే ఆ పెట్రోల్ పోసుకొని ఎక్కడ నిప్పట్టించుకుంటుందా అని భయపడి సైలెంట్ అయిపోయాడు. అయితే శశి అనుకున్నది ఒకటి, ప్రియా మదిలో ఉన్నది మరొకటి. ఒకేసారి ముగ్గురుపై పెట్రోల్ పోసి ముగ్గురిని సజీవ దహనం చేసి తనకున్న అడ్డం తొలగించుకొని తన కోపం తీర్చుకొని తన ప్రియులతో ఎప్పటిలాగా తిరగాలి అనుకుంది ప్రియా. అందుకే ఆ రోజు రాత్రి భర్త పిల్లలు నిద్రపోగానే వాళ్ల మీద ఆ పెట్రోల్ పోసేసి నిప్పంటించింది. కొద్దిసేపటికే మంటలు ముగ్గురికి అంటుకొని తట్టుకోలేక అరుస్తుండటంతో దాన్ని గమనించిన ప్రియా తను కూడా అరుస్తూ చుట్టుపక్కల వారందరినీ పిలిచింది. బండిలో పోసుకుందామని నా భర్త బాటిల్లో పెట్రోల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. మరి ఆ బాటిల్లో పెట్రోల్ ఎలా లీక్ అయ్యి అంటుకుందో ఏమో కానీ ఆ బాటిల్ నా భర్త పిల్లలు పడుకున్న గదిలోనే ఉండటంతో ఆ గదంతా తగలబడుతూ మంటలు వారి ముగ్గురికి అంటుకున్నాయని వాళ్ళందరికీ చెప్పి నమ్మించింది. అప్పటికే ముగ్గురు మంటల్లో కాలిపోతూ ఉండటంతో ముందెళ్లి ఒంటిపై ఉన్న మంటలార్పి ముగ్గురిని హాస్పిటల్కి తీసుకువెళ్లి విషయాన్ని పోలీసులకు చెప్పారు చుట్టుపక్కల వారంతా. వెంటనే పోలీసులు హాస్పిటల్కి చేరుకొని శశి స్పృహలోకి రాగానే విచారించగా తన భార్య తన మీద తన పిల్లల మీద పెట్రోల్ పోసి నిప్పంటించిందని జరిగింది మొత్తం పోలీసులకు చెప్పాడు శశి. అయితే పరిస్థితి విషమించి శశి చనిపోగా పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. ఇదంతా చేసింది ప్రియానే అని తెలిసి ఆమెను పట్టుకున్నారు పోలీసులు. విచారణలో శశి తన ప్రియులతో తిరగనివ్వటం లేదని, అతన్ని తన విషయాలన్నీ పిల్లలిద్దరూ శశికి చెప్తున్నారని పిల్లలపై టోటల్ గా ముగ్గురుపై కోపం పెంచుకొని పెట్రోల్ పోసి నిప్పంటించారని ఒప్పుకుందామే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.